హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టెగ్గ్రూ ఫ్యాక్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ వైద్య శాఖలు అయితే జీవోలు కూడా వచ్చేసాయి సో ఇక్కడ చూసుకుంటే ప్రజావైద్యం బలోపేతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ విధానాల్లో మొత్తం తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టులను భర్తీ చేసేటన్ని జివోస్ అయితే అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు సో ఆ జీవోలన్నీ రిలీజ్ చేసేసారు మనకు ఆ జీవో కా కాపీ కూడా ఉంది సో మనకు నోటిఫికేషన్ కూడా వచ్చింది సో పూర్తి వివరాలు అయితే చెప్తాను సో వీడియోని స్కిప్ కాకుండా చూడండి సో అందరికీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో జిల్లాల వైజ్ కూడా మనకు వ్యాకెన్సీ పొజిషన్ కూడా ఇచ్చేశారు సో ఫ్రెండ్స్ వీడియో నుంచి చివరిదాకా చూడండి సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పూర్తి వివరాలకు వెళ్తే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అంటున్నారు అలాగే ఎక్కడ పని చేస్తుంటే అక్కడే నివాసం తప్పనిసరి అంటున్నారు ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సిఎస్ జవహ జవహర్ రెడ్డి గారు సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏ ఏ పోస్టులు అయితే ఉన్నాయో చూద్దాము లాస్ట్లో ఆ జివో కాపీ అయితే వచ్చింది సో అది కూడా చూపిస్తాను శాలరీస్ అన్నీ ఉన్నాయి సో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు ఇప్పటికీ నాడు నాడు నా నాడు నేడు పే పేరుతో ఆసుపత్రుల రూపురేఖలు సో మనకి వచ్చిన కోవిడ్ నైన్టీన్ వైరస్ల వల్ల సో వైద్య శాఖలో ఏది ఖాళీ ఉండకూడదని ఆలోచనతో సో ఇవన్నీ ఫిలప్ చేస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే చేసింది భర్తీ చేసేందుకు ఇక్కడ అప్రాక్సిమేట్లీ పదివేల పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఇక్కడ సో రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది తద్వారా ప్రజా వైద్యాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మొత్తము తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ప్రత్యేక కార్యదర్శి సో ఆల్రెడీ చెప్పాను ఐదు జీవోలను జారీ చేశారు సో ఆల్రెడీ చెప్పాను కదా సో ఆ జీవోలను కూడా జారీ చేసేసారు సో ఇక్కడ వేరు వేరు ఐదు జీవోలను జారీ చేసి ఇందులో ఖాళీలు నాలుగు వేల పదకొండు కాగా కొత్తగా ఏర్పాటు చేసిన సో ఖాళీల లిస్టు నాలుగు వేల పోస్టులు అయితే ఉన్నాయి సో మళ్ళీ కొత్తగా ఐదు వేల ఐదు వేల ఏడు వందల పోస్టులను గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉండాలని జీవోలు స్పష్టం చేశారు మూడేళ్ల పాటు ప్రొఫెషనల్ సమయం పేర్కొంటున్నారు సిబ్బంది ఎక్కడ పని చేస్తుందో అక్కడే ఉండాలని నిబంధన అయితే పెట్టారు సో పోస్టుల భర్తీ వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసుపత్రి ఖాళీగా ఉన్న రెండు వేల మూడు వందల మూడు వివిధ కేటగిరీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేస్తారు సో ఎగ్జామ్ అనేది ఏది ఉండదు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు సో వాళ్ళ జీతాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు స్టాఫ్ నర్సులకు ముప్పై నాలుగు వేలు ఫార్మసిస్టులకు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ల్యాబ్ టెక్నీషియన్లకు ఇరవై ఎనిమిది వేలు సో సో ఇంకా ఉన్నాయి సో ఆ జీవోలో చెప్తాను నేను పీడిఎఫ్ ఫైల్లో సో వీళ్ళని కాంట్రాక్ట్ విధానంలో నిర్ణయిస్తారు జిల్లా మెడికల్ విద్యా పరిధుల ఆసుపత్రిలో ఇక్కడ కూడా విద్య అంటే ఇక్కడ ప్రొఫెసర్లను రెండు వేల నూట ఎనభై స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు భర్తీ చేయబోతున్నారు కాంట్రాక్ట్ విధానంలో సో అలాగే మరో వెయ్యి ఇరవై ఒక పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే నియమిస్తారు ఎనిమిది వందల నాలుగు అసిస్టెంట్స్ ఇక్కడ ప్రొఫెసర్లను కూడా నియమిస్తున్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ని డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ని సో అందరినీ ఇక్కడ భర్తీ చేస్తున్నారు సో ఇప్పుడు మనము ఆ జివో కాపీలోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ జివో కాపీ అయితే సో ఇక్కడ చూసుకోండి మనకు కాపీ అయితే ఇష్యూ అయిన డేటు టెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ సో ఇక్కడైతే మనకు వచ్చింది సో ఇందులో అన్నీ ఉన్నాయి సో ఇది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి మీరు పొందగలుగుతారు సో ఇక్కడ జీతభత్తలు కూడా ఇచ్చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి డెబ్బై వేలు సో అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి యాభై మూడు వేల ఐదు వందలు డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్కి యాభై మూడు వేల ఐదు వందలు ఇక్కడ జిల్లాల వ్యాకెన్సీ పొజిషన్ కూడా ఇచ్చేశారు సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగు వందల తొంభై రెండు పోస్టులు ఉన్నాయి రెగ్యులర్ ఇవి స్టాఫ్ నర్సులు రెండు వేల రెండు వందల పదహారు రెగ్యులరు పారామెడికల్ స్టా ఇక్కడ మూడు వందల ముప్పై రెగ్యులరు అదర్స్ రెండు వందల ఇరవై మూడు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మొత్తం మూడు వేల రెండు వందల అరవై ఒకటి సో ఇక్కడ లిస్టులు కూడా ఇచ్చేసారు వ్యాకెన్సీ పొజిషన్లు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి అసిస్టెంట్ ప్రొఫెసర్ల లిస్ట్ కూడా ఇచ్చేశారు జనరల్ మెడిసిన్ నాలుగు జనరల్ సర్జరీ సో ఓబీజీ రెండు సో నాన్ క్లినికల్ క్లినికల్ అంతా ఇచ్చేశారు ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీళ్ళంతా సో చూసుకోండి ఇక్కడ సో వీళ్ళంతా స్టాఫ్స్ స్టాఫ్స్ పొజిషన్ వాళ్ళు సో మనకు సో ఇవన్నీ మనకు వాళ్ళు వ్యాకెన్సీ పొజిషన్స్ అయితే ఇచ్చేశారు మెయిన్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ కడప సో జిల్లాల వారీగా మనకు వీళ్ళు పోస్ట్ వ్యాకెన్సీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సో చూసుకోండి ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ సో డాక్టర్స్కి ఫార్మసిస్ట్లకి ల్యాబ్ టెక్నీషియన్లకి అందరికీ ఇక్కడ ఉద్యోగాలు అయితే మనకు అప్రాక్సిమేట్లీ టెన్ థౌజండ్ పోస్ట్ అయితే రిలీజ్ చేసేసింది గవర్నమెంట్ సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్గా ఫ్యామిలీ వెల్ఫేర్లో చూసుకుంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు వందల అరవై ఐదు ఉన్నాయి రెగ్యులరు స్టాఫ్ స్టాఫ్ నర్సులు తొమ్మిది వందల ఎనభై ఒకటి కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ నూట నాలుగు ఉన్నాయి కాంట్రాక్టు ఫార్మసిస్టులు ఎనభై ఏడు ఉన్నాయి కాంట్రాక్టు అదర్స్ సో వస్ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎనభై ఒకటి అవుట్ సోర్సింగ్ ఫీమేల్కి అవుట్ ఎఫ్ఎన్ఓ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ సో ఇక్కడ అంతా ఇచ్చేశారు సో ఇక్కడ వ్యాకెన్సీ పొజిషన్స్ కూడా ఇచ్చేశారు జిల్లాల వారీగా ఫ్రెండ్స్ శాలరీస్ కూడా చూసుకున్నారు కదా ఫార్మసిస్టులకి ల్యాబ్ టెక్నీషియన్లకి ఇరవై ఎనిమిది వేలు ఉన్నాయి సో డాక్టర్లకు కూడా యాభై యాభై వేల పైన ఉంది సో శాలరీసు స్టాఫ్ నర్సులకి ముప్పై నాలుగు వేలు ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఫార్మసిస్టులను సో ఇట్లా చూసుకోండి ఇప్పుడు స్టాఫ్ నర్సులు శ్రీకాకుళంలో ఇదేంటి సిఏఎస్ అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ముప్పై మూడు ఉన్నాయి సో అలాగే స్టాఫ్ నర్సులు అరవై ఎనిమిది ల్యాబ్ టెక్నీషియన్ ఎనిమిది ఫార్మసిస్టులు పది అలాగే చిత్తూరు డిస్టిక్ చూసుకుంటే సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ యాభై ఉంటే స్టాఫ్ నర్సులు నూట ఆరు ల్యాబ్ టెక్నీషియన్లు ఎనిమిది ఫార్మసిస్ట్లు పంతొమ్మిది సో ఇలా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ పీడిఎఫ్ని మీకు అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను సో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు సో మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను సో అందరికన్నా ముందు నేను ఇది మీకు అందిస్తున్నాను కాబట్టి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు చాలా హ్యాపీనెస్గా ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్